అరే టైం అవుతుందిరా పోవాలరా ఆగండిరా. ఆల్రెడీ ఒక టెన్షన్ నడుస్తున్న లోపల ఆయనను ముందు పెట్టుకొని. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, నవీన్ గారు, గోపి గారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. Firstly, before everything else, I wanted to say something that I think right now ఉన్న సినారియోలో ఒక తెలుగు సినిమా తీయాలి అంటే అది చాలా 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 కష్టమైన పని. ఎందుకంటే మన దగ్గర గుడ్ ఫిల్మ్ తీస్తే సరిపోదండి, హిట్ ఫిల్మ్ తీయాలి. మన దగ్గర గుడ్ ఫిల్మ్తో పాటు హిట్ ఫిల్మ్ కూడా తీయాలి మన దగ్గర. అండ్ ఇప్పుడు సినిమా తీసే ప్రాసెస్లో ఇప్పుడు ఒక ఆ సినిమాలో హీరో ఉంటే, దాని తర్వాత ఒక స్టార్ ఉంటే, ఒక సూపర్ స్టార్ ఉంటే, ఒక ఫెనోమెనన్, ఒక కల్ట్, ఇవన్నీ దాటేసి ఇప్పుడు ఒక గాడ్ ఆఫ్ మాసెస్తో సినిమా తీయాలి అంటే వాట్ ఈస్ ద మీటింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా తీయాలి ఆ సినిమా? ఎందుకంటే మంచి సినిమా తీస్తే సరిపోదు, ఒక యూఫోరియా క్రియేట్ చేయాలి, కూర్చుని ప్లాన్ చేసి మరీ మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ టాస్క్. అండ్ గోపి అన్న ఐ థింక్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇట్ ఈస్ సో సింపుల్, సో రా, యట్ ఇట్ ఈస్ సో పవర్ఫుల్. సినిమా చూసినప్పుడు నేను డిఫెండర్ కార్ పక్కన బాలయ్య బాబు గారు నడుచుకుంటూ వస్తుంటే కార్ పక్కన బాలయ్య బాబు గారు నడుస్తున్నట్టు లేదు, బాలయ్య బాబు గారు పక్కన కారు నడుస్తున్నట్టుంది. అండ్ సో సింబాలిక్. ఐ డోంట్ నో అది మీరు అనుకుని తీసారో లేదో. డిఫెండర్ అంటే ఆ ఊరిని ఆయన డిఫెండ్ చేస్తున్నాడు, హీఈస్ డిఫెండింగ్ దట్ ఆ ఊరిని. సో ఇట్ ఫెల్ట్ లైక్ దట్. ఐ డోంట్ నో ఇఫ్ దట్ వాజ్ ఇంటెండెడ్ ఆర్ నాట్. బాలయ్య బాబు గారిని అన్స్టాపబుల్ షోలో కలిసి టైం తీసుకుంటున్నా, ఇట్స్ ఓకే, మరి ఇంకా మాట్లాడాలి కదా మరి. బాలయ్య బాబు గారిని అన్స్టాపబుల్ షోలో కలిసాం. వచ్చిన వెంటనే ద ఫస్ట్ విజువల్ దట్ ఐ హ్యాడ్ ఆఫ్ బాలయ్య బాబు గారు అలా నడుచుకుంటూ వచ్చి కళ్ళద్దలు తీసి ఇలా ఇస్తే ఒకటి క్యాచ్ పట్టుకున్నాడు. అలాగా నేను అది చూసి ఓకే సిద్ధు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలమ్మా ఇక్కడ అనుకున్నా. అండ్ వెళ్ళాను, కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా భయం వేసింది. బాలయ్య బాబు గారు ముందున్నారని అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని. బట్ ఆయనతో ఒక 5 or 6 hours ఆ షో షూట్ చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ దట్ బాలయ్య బాబు గారి ముందు నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండాలి, అంతే. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ విత్ హిమ్ అండ్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ ఫామ్ అ బాండ్ విత్ హిమ్. సార్ థ్యాంక్ యూ. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు మీ పక్కన కూర్చుంటే భయం వేస్తుంది సార్ అంటే చేయేశారు, కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు నువ్వే నా మీద చేయన్నారు, వచ్చిన ధైర్యం పోయింది. సో కొంచెం ఇంకా ఉంది సార్ టెన్షన్. బ్రో బ్రో అని పిలవమంటూ ఉంటారు సార్. నేను అన్నా సార్ ఎవడైనా విన్నాడంటే నా బ్రో బుస్కే అవుతుంది ఇక్కడి నుంచి. And nextly, everyone else, entire Maitri team, Ravi Garu, Naveen Garu, my art director A.S. Prakash Garu, and Taman Garu, Ram Jogesh Shastri Garu, and everyone, Hani Garu, Varu Garu, everyone I think, and Vijay Garu, it's beautiful that meer anta pedda hero akkadi nunchi ikkadiki vachi meer maa cinema lo chesaru. Thank you so much for giving us a blockbuster film. It encourages more people to do more great cinema. And థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.